ఏమైనా డౌట్స్ వస్తే మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఫోన్లు చేయండి, ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను. అండ్ గ్రూప్లో మీకు అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. ఎవరికైనా సీసాబ్కి సంబంధించిన గైడెన్స్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా, కౌన్సిలింగ్ అయిపోయేంతవరకు నా సలహాలు గైడెన్స్, నాతో పర్సనల్గా మాట్లాడి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలంటే 1000 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి కింద చూపిస్తున్నటువంటి నెంబర్కి. అండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి, మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది. రౌండ్ బై రౌండ్ మీరు ఏ విధమైనటువంటి చాయిస్ ఫిల్లింగ్నెస్ ఇస్తే మీరు సేఫ్గా ఉంటారనేది తెలియజేయడం జరుగుతుంది. అండ్ చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను మెంటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో రైటింగ్ విషయంలోకి వెళ్ళినట్లయితే, ఇప్పుడు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడం ఎలా అనేది అయితే చాలామందికి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనమాట. ఆల్రెడీ జోసాల్లో కొంతమంది ఎఫెక్ట్ అయ్యారు, జోసాల్లో వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్ల కొన్ని మంచి సీట్లు రాలేదు. అండ్ అలాగే జోసాలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ వల్ల అసలు సీట్లే రాలేదు. సో ఈ విధమైనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సీసాబ్లో జోసాలో మిగిలినటువంటి సీట్లను మాత్రమే ఫిలప్ చేస్తారు. జోసాలో ఏవైతే 6 రౌండ్ల తర్వాత ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్షియల్ అడ్మిషన్ ఫీజు కూడా కట్టకుండా సీట్లు ఎవరైతే క్యాన్సిల్ చేసుకున్నారో, లేదా సీట్లు వచ్చినప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కొన్ని మిస్టేక్స్ ఉండడం వల్ల ఎవరైతే సీట్లు క్యాన్సిల్ చేసుకున్నారో, అసలు సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు కట్టకుండా పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వకుండా సీట్లు కోల్పోయిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఆ కోల్పోయినటువంటి సీట్లన్నీ, మిగిలినటువంటి సీట్లన్నీ కూడా ఇప్పుడు సీసాబ్కి తరలించడం జరిగింది. ఈ సీసాబ్లో మిగిలినటువంటి సీట్లన్నీ కూడా వచ్చేటువంటి సిఆర్ఎల్ ర్యాంకు ద్వారా, అప్లై చేసుకున్న వాళ్ళల్లో సిఆర్ఎల్ ర్యాంకు ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో కేటగిరీ ఎవరైనా సరే సిఆర్ఎల్ ర్యాంకు ప్లస్ వాళ్ళ కేటగిరీ, అంటే సిఆర్ఎల్ ర్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ 70,000 ఉంది అనుకోండి, అది ఏ కేటగిరీకి సంబంధించినటువంటి ర్యాంకు అనేది కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంతేగాని కేటగిరీ ఉంది కాబట్టి కేటగిరీలో వచ్చినటువంటి ర్యాంక్ అయితే అది కాదు. సో కాబట్టి గుర్తించండి, సిఆర్ఎల్ ర్యాంకును చూసి మాత్రమే సీట్లు కేటాయించడం జరుగుతుంది. సో సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆల్రెడీ సీట్ అసలు ఎక్కడ రాలేదు, జోసాలో 6 రౌండ్స్లో సీట్ రాలేదు, అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సీట్ వచ్చినా కూడా కోల్పోయినటువంటి స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు సీసాబ్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు వెళ్ళాలనుకున్నటువంటి పొజిషన్ మాత్రమే చూస్ చేసుకోండి. అవి యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, ఓకేనా? సో ఫస్ట్ది రాకపోతే సెకండ్ది, సెకండ్ది రాకపోతే థర్డ్ది, థర్డ్ది రాకపోతే ఫోర్త్ది. ఆ ఫస్ట్ నుంచి మీరు పెట్టుకున్నటువంటి 100, 200 ఆప్షన్స్ అయినా సరే మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్సే ఉండాలా. ప్రతిదీ కూడా ఇది రాకపోతే ఇంకో దానికి వెళ్తాను, ఇది రాకపోతే ఇంకో దానికి వెళ్తాను అనేటువంటి కాన్సెప్ట్తో మీరు ఎన్ని కావాలంటే అన్ని ఆప్షన్స్ యాజ్ పర్ యువర్ విష్ మీరు ఎలా వెళ్ళాలనుకుంటే అలా. అలాగే ఆల్రెడీ సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు వచ్చినటువంటి సీటు కంటే బెటర్ సీటు వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆల్రెడీ వచ్చిన సీటు కంటే బెటర్ సీటు, బెటర్ ఇన్స్టిట్యూట్, అది ఇన్స్టిట్యూట్ పరంగానే కావచ్చు, బ్రాంచ్ పరంగానే కావచ్చు, మీరు దాన్ని ఆ విధంగా అయినటువంటి కండిషన్ పెట్టుకొని మీరైతే చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. మరి ఎన్ని చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి సార్ అంటే, మీ ఇష్టం వచ్చినటువంటి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. బట్ ఏ చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చినా ఆ ఫిల్లింగ్నెస్లో మీరు విల్లింగ్ ఉంటేనే, ఖచ్చితంగా మీరు విల్లింగ్ ఉంటేనే చాయిస్ ఫిల్లింగ్లు ఇవ్వండి. మీకు విల్లింగ్ లేని ఇన్స్టిట్యూట్ లేదా బ్రాంచ్ ఉంటే ఇక్కడే రిమూవ్ చేసేయండి. మీరు వెళ్ళాలనుకున్న దాన్ని పెట్టండి, వద్దు అనుకున్న దాన్ని వదిలేయండి. అది అందరూ గుర్తుపెట్టుకోండి, సీట్ వచ్చిన వాళ్ళైనా సరే, సీట్ రాని వాళ్ళైనా సరే. ఎందుకంటే మనకి సీసాబ్లో ఎక్కువ రౌండ్స్ లేవు, ఒకసారి సీట్ అలాట్ అయిందంటే అదే హోల్డ్ అయ్యి కంప్లీట్గా సెకండ్ రౌండ్లో కూడా అవుతుంది. సెకండ్ రౌండ్కి వెళ్ళామంటే ఖచ్చితంగా మనం ఆ కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఫీ విత్డ్రాల్ అనేవి అవన్నీ సెకండ్ రౌండ్లో ఉండవు కాబట్టి మీరు మళ్ళీ కాలేజీ వాళ్ళని రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది, సార్ నేను రాలేను, నా డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయండి అని. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకుంటే లేదు. ఇవ్వాలనే రూల్ ఉంది కానీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అనేది గ్యారంటీ లేదు. సో ఇలాంటి కన్ఫ్లిక్షన్ కంటే మీరు దేనికైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ని అదే మాత్రం పెట్టుకోండి, ఓకేనా? ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్ మాత్రమే పెట్టుకోండి. అవి ఎన్ని ఆప్షన్స్ అయినా కావచ్చు, రైట్నా? సో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎక్కడ సీట్ రాలేదు స్టూడెంట్కి, జోసాలో 6 రౌండ్స్లో ఎక్కడ సీట్ రాలేదు, ఇప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పెట్టుకోవాలి ఆప్షన్స్ అంటే, జనరల్గా మనకి సీటు వస్తున్నా రాకపోయినా టాప్ కాలేజెస్లో టాప్ బ్రాంచెస్లో అన్ని పెట్టాము. అండ్ ఆ తర్వాత ఎన్ఐటీలైనా IIITలైనా, సో టాప్ ఎన్ఐటీలు అన్నీ పెట్టాము, టాప్ IIITలు అన్నీ పెట్టాము, అండ్ లాస్ట్లో GFTL యాడ్ చేసుకున్నాం. ఐఐటి వచ్చిన వాళ్ళు అంటే అది వేరే కథ, వాళ్ళకి అప్పుడు సీసాబ్లోకి రారు కాబట్టి వాళ్ళని వదిలేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే, మీరు పెట్టేటువంటి ఆప్షను అది టాప్ కాలేజా టాప్ బ్రాంచా అని కాకుండా మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి. మీరు వెళ్ళాలి అనుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ మాత్రమే ప్రిఫర్ చేయండి. టాప్ 10లో పెట్టారు, అప్పుడు టాప్ 10లో పెట్టినటువంటి స్టూడెంట్స్ రూర్కెల్లాలో మెకానికల్ బ్రాంచ్ వచ్చినటువంటి స్టూడెంట్, ఇప్పుడు నేను వెళ్ళలేను, దూరం వచ్చింది కదా, అంత దూరం ఎవరు వెళ్తారు అని చెప్పేసి పార్షల్ అడ్మిషన్ ఫీ కూడా కట్టకుండా బయట యూనివర్సిటీలో జాయిన్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి.
సిల్చార్లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్ ఎక్కడో అస్సాంలో ఉంది సార్, మా పాపను అంత దూరం పంపించలేము అని చెప్పేసి పార్షల్ అడ్మిషన్ ఫీజు కట్టకుండా వదిలేశారు. సో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా ఉండాలంటే మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అవి టాప్లో ఉన్నాయా ఇంకెక్కడున్నాయని కాదు, మీరు పెట్టుకునేటువంటి మీరు చదవాలి కాబట్టి మీరు అలా ఇచ్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్కి ఏం చెప్తాను అంటే టాప్ 10 కాలేజెస్ ఫస్ట్ పెట్టండి. ఎన్ఐటీస్ అనుకోండి, ఇవి ఎన్ఐటీస్ రాశాను ఇక్కడ. ఎన్ఐటీస్లో టాప్ 10 కాలేజెస్, ఇదేమో IIITస్లో టాప్ 10 కాలేజెస్. సో ఫీజులు కట్టలేని వాళ్ళు IIITస్ని ఆచితూచి పెట్టుకోండి. IIITస్ పెట్టేటప్పుడు IIITస్లో కొన్ని మాత్రమే కొద్ది ఫీజులు తక్కువ ఉంటాయి, అవి ఏంటి ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎన్ఐటీ నేను ట్రిచీ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కాబట్టి హైయెస్ట్ టాప్ ర్యాంకింగ్లో ఉంటుంది కాబట్టి ఎన్ఐటీ ట్రిచీ ఫస్ట్ పెట్టుకోమని చెప్పను నేను. సో మీ విష్, మీరు వెళ్ళాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు వరంగల్ స్టూడెంట్ అంటే తెలంగాణ స్టూడెంట్ అనుకోండి, ఎన్ఐటీ వరంగల్లే ఫస్ట్ ప్లేస్లో ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీకు దగ్గరలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉంది, నేను ఇక్కడ ఏపీ రాయలేదు, అది మెరిట్ ర్యాంక్ ప్రకారం రాసాను. మీకు ఏపీకి వచ్చినా బాగానే ఉంటుంది అనుకుంటే సెకండ్ ప్లేస్ ఏపీకి ఇచ్చుకోండి, మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. అలాగే ఏపీ స్టూడెంట్ ఏపీకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు తెలంగాణ వరంగల్కి సెకండ్ ప్లేస్ ఇచ్చుకోండి, అలాగైనా స్టార్ట్ చేయండి, నో ప్రాబ్లం. సో ఇలా మీరు ఈ టాప్ 10 కాలేజెస్ లిస్ట్ ప్రకారం మీకు ఎక్కడైతే వెళ్ళాలనిపిస్తుందో ఎక్కడ వెళ్తే మీరు ఈజీగా, అది డిస్టెన్స్ పరంగా కావచ్చు, మీ యొక్క ఎకనామికల్ స్టేటస్ కావచ్చు, ఏ విధంగానైనా సరే, ఓకేనా? ఇది ఎక్కడ సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాం. ఎక్కడ సీట్ రాని విద్యార్థులు జోసార్ రౌండ్ 6 వరకు ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఏం చేయాలనేది చెప్తున్నా. సో ఈ విధమైనటువంటి ఈ లిస్టులో ఒక టాప్ 10 రాస్తాను, ఇంకో కాలేజెస్ ఉంటాయి టాప్ 15 వరకు కూడా పెట్టవచ్చు మీరు. సో ఇలా టాప్ 20 వరకు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. 31 కాలేజెస్ ఉంటాయి ఎన్ఐటీస్, ఒక షిప్పూర్ అనేది ఉంటుంది ఒకటి. అండ్ ఇవి చూసేసుకుంటే మీరు టాప్ 20 టాప్ 15 వరకు వెళ్ళినా సరే ప్రతిదీ కూడా మీకు ఏది రాలేదు కాబట్టి, ఎక్కడ రాలేదు కాబట్టి మీరు ఫస్ట్ మళ్ళీ టాప్ బ్రాంచెస్ సిఎస్సి నుంచి సిఎస్సి పెట్టండి ఫస్ట్, తర్వాత అంటే ఈ కాలేజీలన్నీ సిఎస్సీలు పెట్టండి, ఆ తర్వాత ఆ కాలేజీలన్నీ ఈసీ పెట్టండి, తర్వాత IIIE పెట్టండి, తర్వాత మీకు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంటుంది. అంటే యాక్చువల్గా ఇది కొద్ది ర్యాంక్ ఉంటేనే ఇది ఈ రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉంటుంది, ఈ మూడింటికి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ పెట్టుకోండి. ఆ తర్వాత విఎల్ఎస్ఐ అని కొత్త కోర్స్ వచ్చింది కొన్ని కాలేజీలు, అదొకటి పెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసి మెకానికల్ పెట్టండి, ఆ తర్వాత సివిల్ పెట్టండి, తర్వాత కెమికల్ పెట్టండి, తర్వాత ఇలా ప్రతి కాలేజీలో కూడా ఇది ఈ ఈ 10 కాలేజ్ అయితే 10, 15 అయితే 15, 20 అయితే 20, మీరు పెట్టేటువంటి ఆప్షన్స్ మీరు బ్రాంచ్ వైజ్ ఫస్ట్ అన్ని కాలేజీలు సిఎస్సీలను పెట్టండి, తర్వాత అన్ని కాలేజీలు ఈసీలను పెట్టండి, తర్వాత అన్ని కాలేజీలు IIIEలు ఎంఎన్సీ ఇలాంటివన్నీ ఇలాగైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఏం చేస్తుందంటే సిస్టమ్, ఫస్ట్ మీరు ఏది పెట్టారో చెక్ చేస్తుంది, వస్తుందా రాదా, రాకపోతే నెక్స్ట్ దానికి వెళ్తుంది, అది చెక్ చేస్తుంది, రాకపోతే నెక్స్ట్ దానికి వెళ్తుంది. అలా మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ అన్నీ చెక్ చేస్తుంది కాబట్టి, మనం ఎలాగో అన్ని ఆప్షన్స్ పెడుతున్నాం కాబట్టి ఇన్ కేసు వచ్చే అవకాశం ఉంటే మీకు సీట్ అలాట్ అవుతుంది. కాబట్టి ఏ బ్రాంచ్ని వదలకండి, టాప్ కాలేజెస్లో ఏ బ్రాంచ్ని వదలొద్దు. సో మీరు హైయెస్ట్ బ్రాంచ్ నుంచి వస్తున్నారు కాబట్టి లోవెస్ట్కి వచ్చేసరికి టాప్ బ్రాంచ్లో టాప్ కాలేజెస్లో ఏముంటుంది కింద, మీకు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సులు ఉంటాయి, 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్. సో ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్తో ఎన్ఐటీస్ అన్ని ముగించేసేయండి 5 ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్లో. అసలు ఎక్కడ సీట్ రాని వాళ్ళు ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ పెట్టుకునే ముందు IIITస్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు. సో IIITస్లో కొన్ని ఫీజులు ఎక్కువ ఉంటాయి, డెఫినెట్గా మీరు ఫీజ్ బేర్ చేయగలను అనుకుంటేనే IIITస్కి వెళ్ళండి. ఒకసారి సీట్ అలాట్ అయిన తర్వాత IIIT వెబ్సైట్లో చూస్తే ఫీజు ఎక్కువ ఉంది సార్, 3 లక్షలు ఉంది, అది 4 సంవత్సరాలకి 12 లక్షలు అవుతుంది, నా వల్ల కాదు సార్, ఇది కూడా ఒత్తిడికి లోన్ అవ్వద్దు కాబట్టి మీరు చూసుకొని పెట్టుకోండి. సో మనకి IIITలో సాధారణంగా కాంచీపురం IIITలో కొద్దిగా ఫీజులు తక్కువ ఉంటాయి, జబల్పూర్ IIITలో ఫీజులు తక్కువ ఉంటాయి, అలహాబాద్ IIITలో ఫీజులు తక్కువ ఉంటాయి, ఆ తర్వాత గ్వాలియర్ IIITలో ఫీజులు తక్కువ ఉంటాయి, అండ్ తర్వాత మీకు కర్నూలు ఉంటుంది, కర్నూలు IIITలో ఫీజులు తక్కువ ఉంటాయి. ఈ 5 ఇన్స్టిట్యూషన్స్లో 5 IIITస్లో ఫీజులు తక్కువ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు IIITస్ చూద్దాము అనుకుంటే ఈ 5 IIITలు ప్రిఫర్ చేయండి. ఓకేనా? ఇది సీట్ రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకేనా? ఎక్కడ సీట్ రాని వాళ్ళు గురించి చెప్తున్నాను. జోసాలు ఎక్కడ రాలేదు, పార్టిసిపేట్ చేశారు అండ్ వాళ్ళకి సీట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఇలా పెట్టండి. అండ్ ఇలా ఈ ప్యాటర్న్ అయిపోయిన తర్వాత ఇంకా జిఎఫ్టీఎల్ ఏమైనా యాడ్ చేస్తానంటే మీ ఇష్టం ఉంది. జిఎఫ్టీఎల్ చూసుకొని నేను మెంటర్షిప్లో జాయిన్ అయిన వాళ్ళకి లిస్ట్ అంతా ఇస్తాను, ఎన్ఐటీస్ IIITస్ జిఎఫ్టీఎస్, దాన్ని వేసుకొని ఈ వీడియో చూసుకొని మీరు ఎక్కడెక్కడ ఖాళీలు చెక్ చేసుకొని ఈ ఇన్స్టిట్యూట్ వైజ్ పెట్టండి.
ఒకవేళ ఖాళీ లేదు, మరి ఖాళీ లేకపోతే పెట్టొచ్చా అంటే యా ఆఫ్ కోర్స్ ఖాళీ లేకపోయినా పెట్టుకోండి, మీకు వెళ్ళాలని ఉంటే పెట్టొచ్చు, నో ప్రాబ్లం. సో పెడితే కూడా పాసిబిలిటీ ఉంటే సీట్ వస్తుంది. ఆ పాసిబిలిటీ ఎలా ఉంటుంది ఏంటి అంటే, అక్కడ సీట్ వచ్చిన స్టూడెంట్ వేరే చోటుకి వెళ్తే రౌండ్ టూలో అతని సీట్ ఖాళీ అవుతుంది కాబట్టి ఇతను అక్కడికి షిఫ్ట్ అవుతాడు. సో ఆ విధమైనటువంటి అక్కడ ఉంటుంది, లాజిక్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ విధమైనటువంటి ప్యాటర్న్ ఫాలో చేయండి సీట్ ఎక్కడ రాని వాళ్ళు. ఇప్పుడు సీట్ వచ్చిన వాళ్ళ గురించి చూద్దాం. సీటు ఆల్రెడీ అలాట్ అయింది. సో మాకు బగల్పూర్లో సీట్ అలాట్ అయింది, లేదా అస్సాం యూనివర్సిటీలో సీట్ అలాట్ అయింది, లేదా పూణేలో IIITలో సీట్ అలాట్ అయింది. ఇప్పుడు మేము ఏం చేయాలి, మీకు దూరం వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, దగ్గరికి రావాలనుకుంటున్నాం అంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, మళ్ళీ మీకు వచ్చినటువంటి బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ని మాత్రం వదలకండి. ఇట్ మీన్స్ మీకు ఈసీఈ వచ్చింది IIITలో, అదే ఈసీఈని నాకు ఈసీఈ వద్దు సిఎస్సీ కావాలని చెప్పేసి అనుకోవచ్చు మీరు. కానీ సిఎస్సీ పెట్టిన తర్వాత మళ్ళీ టాప్ కాలేజెస్లో ఈసీఈలు కూడా పెట్టండి. అప్పుడేమవుద్దంటే, మీకు ఈసీఈకి ఎలాగో ఎలిజిబిలిటీ ఉంది, ఈసీఈ వరకు మీరు రాగలిగారు మీ ర్యాంకు, ఈసారి టాప్ కాలేజీలో ఈసీఈ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది, సిఎస్సీ రాకపోయినా సరే. కాబట్టి బ్రాంచ్ ప్రిఫర్ చేయండి, అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ ప్రిఫర్ చేయండి. ఓకేనా? మీకు బాగల్పూర్లో ఈసీఈ వచ్చిన స్టూడెంట్ మళ్ళీ IIITలో సిఎస్సీలు పెట్టిన తర్వాత అదే IIITలో మళ్ళీ టాప్ IIITలో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఈసీఈలు పెట్టండి, ఐటీలు పెట్టండి. ఓకేనా? సో ఈ విధమైనటువంటి ప్యాటర్న్ ఫాలో అవ్వండి. మీకు వచ్చే బ్రాంచ్ మాత్రం అలానే ట్యూన్ అవుతూ ఉంటుంది, ఇన్స్టిట్యూట్ మారుద్ది. ఓకేనా? సార్ నాకు IIIT వచ్చింది, ఎన్ఐటీ కావాలనుకుంటున్నాను అంటే ఎస్, ఎన్ఐటీలు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎన్ఐటీలు కూడా ఎక్కడ వరకు పెట్టచ్చు, మీరు IIIT వంటి ఈసీ కంటే మీరు ఎన్ఐటి వరంగల్లోకి వచ్చి IIIE మెకానికల్ కూడా చేయొచ్చు. సో కాబట్టి అండ్ మీరు ఆ విధంగానే కూడా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి ఎన్ఐటీల ప్రకారం సేమ్ మళ్ళీ మీరు సిఎస్సీ ఈసీఈలు ఎక్స్పెక్ట్ చేయలేవేమో, అవి రావేమో, కానీ ఆ తర్వాత వచ్చేటువంటి బ్రాంచెస్లో ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవాలి మీరు. ఓకేనా? ఎన్ని ఆప్షన్స్ పెట్టినా సరే, సార్ నేను 10 పెడితే సరిపోతుందా, 20 పెడితే సరిపోతుందా, 50 పెడితే సరిపోతుందా అంటే అది మీ ఇష్టం. పెట్టేటువంటి 50 ఆప్షన్లు అయినా సరే, మీరు వెళ్ళాలనుకున్నటువంటి కాలేజు, మీరు వెళ్ళాలనుకున్నటువంటి బ్రాంచ్ మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా? అది 50 ఆప్షన్ అయినా సరే, అది నువ్వు వెళ్ళే ఆప్షనే ఉండాలి. సార్ పెట్టమన్నారు కదా అని చెప్పేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళకండి, దయచేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళకండి. ఆ తర్వాత అదే కాలేజ్ మీకు సీట్ అలాట్ అయితే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే మనం డెసిషన్ తీసుకోవడానికి టైం ఉండదు. ఆల్రెడీ కాలేజెస్ రీఓపెనింగ్స్ అనౌన్స్ అయిపోయినాయి, కొన్ని కాలేజెస్ అయితే రీఓపెనింగ్ డేస్ కూడా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేస్తున్నారు. మీకు సీట్ వచ్చే టైంకి ఆ కాలేజీకి ఎప్పుడు రావాలో కూడా టైం డేట్ ఇచ్చేస్తారు. అప్పుడు నీకు నిర్ణయం తీసుకోవడానికి చాలా కన్ఫ్లిక్షన్కి లోన్ అవుతావు. అంటే నేను చెప్పేది నీ ఉద్దేశం ప్రకారం వెళ్ళాలా, మీ పేరెంట్స్ చెప్పిన దాని ప్రకారం వెళ్ళాలా, మీ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం వెళ్ళాలా, యూట్యూబ్లో చూసే వీడియోస్ ప్రకారం ఫాలో అవ్వాలి, ఏది తెలియదు మీకు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ని మాత్రమే నువ్వు ఇప్పుడు ఛాయిస్ ఫిల్లింగ్లో చేసుకో. అది ఎవరు ఏదో చెప్పారని మాత్రం డెఫినెట్గా నువ్వు బ్లండర్గా మాత్రం వెళ్ళొద్దు, బ్లైండ్గా మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా? సో ఈ విధమైనటువంటి మిస్టేక్స్కి దూరంగా ఉండండి. అండ్ సీట్ వచ్చి ఇప్పుడు ఛాయిస్ ఫిల్లింగ్ చేస్తున్న స్టూడెంట్స్ మాత్రం వచ్చిన సీట్ కంటే డెఫినెట్గా మంచి సీట్ వస్తేనే మీరు ట్రై చేసుకోవాలి. అంతేగాని మనం చెప్పారు కదా, డబ్బులు కట్టి మన సీటుని మన స్థాయిని తగ్గించుకున్నట్లు ఉంటుంది. అర్థమైందా? అలాంటి పనులు చేయొద్దు. సో కాబట్టి ఇప్పుడు ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్లో సివిల్ వచ్చిన స్టూడెంట్ సీసాప్కి వద్దాం అనుకున్నాడు. ఏం చేయాలి, సివిల్ కంటే మంచి బ్రాంచ్లోకి వెళ్ళడానికి ట్రై చేయాలి, లేదా మంచి ఇన్స్టిట్యూట్కి, ఎన్ఐటి వరంగల్ కంటే మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి ట్రై చేయాలి. అదే సివిల్ వచ్చినా ఎన్ఐటి వరంగల్ కంటే మంచి ఇన్స్టిట్యూట్ రిచీ కాబట్టి రిచీకి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా? సూరత్కి వెళ్ళడానికి ట్రై చేయండి, రైట్నా? దుర్గాపూర్ వచ్చిన స్టూడెంట్స్, దుర్గాపూర్ ఈసీ వచ్చింది, ఈసీ వచ్చిన స్టూడెంట్స్ దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నారు. దుర్గాపూర్ చాలా దూరంగా సార్, మేము వెళ్ళలేము అని చెప్పేసి దగ్గర రావడానికి ట్రై చేస్తున్నారు. సో దుర్గాపూర్లో వచ్చిన ఈసీఈ మీకు వరంగల్లో ఈసీఈ కానీ IIIE కానీ వచ్చినా వెళ్ళొచ్చు. ఇది డిపెండ్స్, అంటే ఇన్స్టిట్యూట్ని ప్రిఫర్ చేయొచ్చు, దగ్గరలో ఉందని ప్రిఫర్ చేయొచ్చు, మీకు రేపు ప్లేస్మెంట్స్ గురించి కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఆ విధమైనటువంటి ప్యాటర్న్స్ ఆలోచించండి. ఈసీఈ మళ్ళీ వరంగల్లోని రావాలి, అదొకటి పెట్టుకుంటాను అంటే రాదేమో సీటు. కాబట్టి ఇంకా బెటర్ ఇన్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి, దుర్గాపూర్ కంటే వరంగల్ బెటర్ ఇన్స్టిట్యూట్ అవుతుంది కాబట్టి అందులో ఈసీఈ రాకపోయినా కనీసం IIIE వచ్చినా కానీ నయమే కదా అని చెప్పేసి అలా కాంప్రమైజ్ అవ్వండి. అంటే మన నిర్ణయాలే మనకు మంచి సీట్లు తెప్పిస్తాయి, మంచి పొజిషన్లో కూడా ఉంచుతాయి డెఫినెట్గా. సో అక్కడ ఈసీని వదులుకొని ఇక్కడ IIIE వచ్చాను కదా, నేను తగ్గి నా స్థాయి తగ్గిందా అని చెప్పి అనుకోవద్దు. అంటే నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ విధమైనటువంటి గిల్టీనెస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవద్దు. ఇన్స్టిట్యూట్ బెటర్ అయినప్పుడు బ్రాంచ్తో పని లేదు. ఓకేనా? ఇన్స్టిట్యూట్ బెటర్గా ఉన్నప్పుడు బ్రాంచ్తో పని లేదు.
సో బ్రాంచ్ బెటర్గా ఉన్నా సరే ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచించాలి. బ్రాంచ్ బెటర్గా ఉన్నా ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచించాలి, అర్థమైందా? సో లోవర్ ఎన్ఐటీస్లో మీకు లోవర్ ఎన్ఐటీస్ ఇన్ ద సెన్స్ ఎన్ఐఆర్ఎఫ్లో కొంచెం లీస్ట్ ప్రియారిటీ ఉన్నటువంటి ఎన్ఐటీస్ ఏదైనా ఉన్నాయి అనుకుందాం, డిస్టెన్స్ పరంగా దూరంగా ఉన్నాయి అనుకుందాం. జమ్మూ ఉంది, సో డిస్టెన్స్ పరంగా ఉన్నటువంటి మిజోరాంలో ఉన్నటువంటి ఎన్ఐటీ అనుకుందాం. అది దూరంగా ఉంది, మనకి దూరంగా కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా మనకి అక్కడ సిఎస్సి వచ్చినా ఏసీ వచ్చినా కొద్దిగా ఆలోచించాల్సి ఉంటుంది, ఓకేనా? సో మేఘాలయ ఉంది, మేఘాలయలో వెళ్ళడానికి క్లైమేట్ అఫ్కోర్స్ కొద్దిగా సహకరించినప్పటికీ కూడా వెళ్ళాలంటే కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మేఘాలయలో సిఎస్సీ చేసేదానికంటే వరంగల్ లాంటి దాంట్లో ఈసీ కానీ ట్రిపుల్ ఈ కానీ చేయడం బెటర్. సో అలా థింక్ చేయండి మీరు, నేను ఆ విధమైనటువంటి ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో కాబట్టి మీరు పెట్టుకునేటువంటి ఆప్షన్ డెఫినెట్గా మీకు వస్తుంది, వస్తే వెళ్తున్నా అనుకుని మాత్రమే పెట్టండి. వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రం మీరు చూసే అంత టైం ఉండదు, మీరు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉండదు, ఖచ్చితంగా అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అప్పటికప్పుడు మీరు లెఫ్ట్ ఓవర్ అవుతే, అప్పటికప్పుడు మీరు వదిలేసుకుంటే మీకు వెనకాల దానికంటే మంచివి ఉండవు, కాలు చాలా ఇబ్బందిగా వదిలేయాల్సి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది. కాబట్టి వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్ పెట్టండి, ఏది వచ్చినా సరే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగో మీకు నచ్చిన కాలేజ్ వస్తుంది, నచ్చిన బ్రాంచ్ వస్తుంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, ఇన్పుట్స్ బాగుంటాయి, అవుట్పుట్ బాగా వస్తుంది, డెఫినెట్గా మీరు అచీవ్ అవుతారు. అది మీరు ప్లాన్ చేసుకోండి, ఓకేనా? అంతేగాని చాలా ఖాళీలు ఉన్నాయి కదా సార్, అది అన్నీ నేను ఆల్మోస్ట్ అన్నీ పెట్టేస్తాను, నాకు ఇప్పుడు వచ్చినటువంటి జిఎఫ్టీఏ కంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి కంటే ఈసారి ఇప్పుడు వచ్చిన జిఎఫ్టీఏ కంటే దూరంలో ఉన్నటువంటి ట్రిప్ రైటే వచ్చింది అనుకుందాం. మరి అప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి, వెళ్ళాలా వద్దా అనేది మళ్ళీ నీకు కలుగుతుంది కదా. సో చూసుకోండి, ట్రిపుల్ ఐ తీసుకు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి, మీరు మీ ఫీ పర్టిక్యులర్స్ కూడా చూసుకోండి. మళ్ళీ వెంటనే దీనికి ఫీజు ఎంత, దీనికి ఫీజు ఎంత అని చెప్పేసి మీరు కన్ఫ్యూషన్ అవ్వద్దు, ఒకసారి వెబ్సైట్లో చూస్తే దొరుకుతుంది. జోసా ద్వారా జరిగినటువంటి తప్పుల్ని సవరించుకుంటూ పెట్టుకోండి, అదే మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా. జోసా లిస్ట్ ప్రింట్అవుట్ తీసుకున్నారు ఆల్రెడీ, ఆప్టింగ్ లిస్టు, అది యాజ్ టీజ్గా పెట్టేస్తారు సార్ నాకు పైన వస్తాయి కానీ చెప్పేసి ఫోన్లు చేస్తున్నారు. సో అలా ఎందుకు, అంత మనకి లేజినెస్ ఉండద్దు, డెఫినెట్గా ఉండద్దు. వచ్చిన లిస్టుని ఒకరోజు కూర్చోండి, 3వ తారీఖు లిస్ట్ పెడుతున్నాడు, 3వ తారీఖే మీరు ఛాయిస్ ఫిల్లింగ్ చేయండి అని కండిషన్ లేదు. వచ్చినటువంటి ఛాయిస్ని మనం ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ప్రింట్అవుట్ తీసుకోండి, అవసరమైతే ఒక 60-70 పేజీలు వస్తుందేమో, ప్రింట్అవుట్ తీసుకొని ఒక్కొక్కటి మీకు కావాల్సిన బ్రాంచ్లు కాలేజీలు టిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఆ టిక్ చేసుకున్న అన్నిటిలోంచి మీరు ఫస్ట్ ఏది పెట్టుకోవాలి, సెకండ్ ఏది పెట్టుకోవాలి, థర్డ్ ఏది పెట్టుకోవాలి, మళ్ళీ నెంబరింగ్ ఇచ్చుకోండి. టిక్ చేసిన వాటికి 1, 2, 3 నెంబర్లు ఇచ్చుకుంటూ పోండి. ఏది ఫస్ట్ కావాలి, ఏది సెకండ్ కావాలి, ఎన్ఐటీస్ అఫ్ కోర్స్ ఫస్ట్ కావాలి, ఎన్ఐటీస్లో ఏ ఎన్ఐటీ ఫస్ట్ కావాలి, ఓకేనా? ఆ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్ ఫస్ట్ కావాలి, ఓకేనా? ఈ విధమైనటువంటి నెంబరింగ్ ఇచ్చుకున్నారనుకోండి మీరు, వెంటనే ఛాయిస్ ఫిల్లింగ్ చేసేయచ్చు. ఇప్పుడు 3వ తారీఖు చేయకరా, 3ని లిస్ట్ పెడితే ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి, 4వ తారీఖు వరకు వర్కౌట్ చేయండి, 4 నైట్ వరకు చేసినా పర్లేదు, 5వ తారీఖు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, అదే రోజున ఛాయిస్ ఫిల్లింగ్ ఇచ్చుకోండి. 6వ తారీఖు చూడొచ్చు, 7వ తారీఖు చూడొచ్చు, 8వ తారీఖు వరకు పెట్టుకోవచ్చు, ఏది 7 కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు. సార్ నాకు తెలియదు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలో తెలియదు అనుకున్న వాళ్ళు 7లోపు చేయండి. ఈ 7లోపు ఏం చేయాలి, లిస్టును వర్కౌట్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో వర్కౌట్ చేయాలి, ఖచ్చితంగా చూడాలి. సార్ మెంటర్షిప్ ఇచ్చాం కాబట్టి, సార్ మెంటర్షిప్లో ఉన్నాను కదా, నాకు ఎక్కడెక్కడ అవకాశం ఉందో చెప్పండి అని అస్సలు అనుకోవద్దు. సో డెఫినెట్గా ఈ మాట మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీకు ఎక్కడ సీట్ వస్తుందో మనం ప్రిడిక్ట్ చేయడం హైలీ 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 ఇంపాసిబుల్. జోసాలాగా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని ఈ మార్జిన్లో రావచ్చు అండి, ఇక్కడ ఏమో వస్తుందేమో అని కొన్ని ప్రిడిక్ట్ చేసి చెప్పాము, డెఫినెట్గా అక్కడే వచ్చినాయి సీట్లు వాళ్ళకి, అది పాసిబుల్ అయ్యింది. బట్ సిశాబ్లో డిపెండ్స్ ఆన్ వేకెన్సీస్ అండ్ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. సీట్ వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు, అసలు సీట్ రాని వాళ్ళు ఉంటారు, అదే కాలేజీలో ఆల్రెడీ వచ్చి మళ్ళీ అదే కాలేజీలో ఆ పక్క బ్రాంచ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇన్స్టిట్యూట్ ఓకే అయినప్పుడు అదే కాలేజీలో ఇంకొక బ్రాంచ్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి, నీకు సీట్ రాలేదు కాబట్టి నీకు వచ్చింది అని చెప్పలేను. ఇదే ఆప్షన్కి ఆల్రెడీ సీట్ వచ్చిన అతను నీ పోటీకి వచ్చాడు అనుకోండి, నీకు రాదు కదా సీటు, అది ఎన్ని మిగిలాయో తెలియదు, ఆ బ్రాంచ్లో ఎన్ని సీట్లు మిగిలిచారో తెలియదు, నీ ర్యాంక్ కంటే ముందున్న వాళ్ళు ఎంతమంది ప్రాక్టీస్ పార్టిసిపేట్ చేస్తున్నారో తెలియదు, ఓకేనా? సో దయచేసి ప్రిడిక్షన్ గురించి వెయిట్ చేయొద్దు. లాస్ట్ ఇయర్ వచ్చింది సార్ అది పెట్టుకుంటాను అని అనుకోకండి, అది జస్ట్ మీకు వస్తుందా రాలేదని ఉజ్జాయింపు కోసం మాత్రమే. లాస్ట్ ఇయర్ ప్రిడిక్షన్ చూసుకొని యాజ్ ఇట్ ఈస్గా అస్సలు పెట్టద్దు. మీరు వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మాత్రమే మీరు ఆర్డర్లో ఇచ్చుకోండి, అది ఏ బేస్నైనా సరే,
అది లాస్ట్ ఇయర్ బేస్ నుంచి చేసుకున్నారా లేకుంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న ఖాళీల ప్రకారం పెట్టుకున్నారా అనేది అది మీ ఇష్టం. ఓకేనా? సో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే డెఫినెట్గా మీకైతే కొంత సీట్లు వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. సీట్లు పక్కా వస్తాయని చెప్పను, అవకాశం పెరుగుతుంది. అన్నీ పెట్టేసుకుంటే ఇబ్బంది పడతారు. సో నేనైతే ఇబ్బంది పడను సార్, ఏది వచ్చినా వెళ్తాను, ఎక్కడ వచ్చినా వెళ్తాను, ఈ దేశంలో ఎక్కడ ఏ స్టేట్లో సీట్ వచ్చినా నేను వెళ్తాను అనుకుంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ ఆల్ ద ఆప్షన్స్. ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో, మరి సెలెక్షన్ ఆల్ ద ఆప్షన్స్ అంటే మొత్తం తీసుకెళ్ళి అందులో నింపేయడం కాదు, దానికి కూడా ఒక ప్యాటర్న్. టాప్ టు లోవర్, టాప్ టు లోవర్, టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి లోవర్ ఇన్స్టిట్యూట్ వరకు మొత్తం వెళ్ళండి. ఆ లిస్ట్ ఎక్కడ? ఎన్ఐటిస్ లిస్ట్ ఉంటుంది, పీడిఎఫ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం. అండ్ ట్రిపుల్ఐటిస్ లిస్ట్ ఉంటుంది, టాప్ ట్రిపుల్ఐటిస్ అన్ని. జిఎఫ్టిఎస్ లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్ దగ్గర పెట్టుకొని మీరు ఆ ర్యాంక్ ప్రకారం అన్ని పెట్టేసుకోండి. ఎక్కడ వచ్చినా వెళ్తాను అనుకున్న వాళ్ళు, స్పెసిఫిక్గా నాకు సౌత్ స్టేట్స్లోనే కావాలి సార్, సౌత్ స్టేట్స్లోనే వెళ్తాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు మెంటర్షిప్లో. సౌత్ స్టేట్స్ వస్తేనే వెళ్తాంటే అవును, సౌత్ స్టేట్స్లో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి మాత్రం పెట్టండి. ఆ పెట్టేటప్పుడు కూడా ఏంటి, సౌత్ స్టేట్స్లో అంటే ఫస్ట్ నాకు నేను వరంగల్ వెళ్తాను సార్, నాకు దగ్గరలో ఉంటుంది వరంగల్ వెళ్తాను పెట్టుకో. తర్వాత ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఉంది, మళ్ళీ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ అవి నేను చూడకండి. ఇక మళ్ళీ సీట్ వచ్చిన తర్వాత అరే దానికంటే ఏపీలో సిఎస్సీ బెటర్ కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఏ ఎన్ఐటి అయినా ది బెస్ట్ ఇన్స్టిట్యూటే అనుకోవాలి, అనాలి కూడా, అనుకోవడం కంటే అనాలి. కాబట్టే అవి ఎన్ఐటీస్లో లిస్ట్ అవుట్ చేయబడ్డాయి, ఎన్ఐటీస్లో జేఈ మెయిన్ ద్వారా ఫిల్అప్ చేయబడుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఐటీస్లో చదివే వాళ్ళు, లోవర్ ఎన్ఐటీలో చదివే వాళ్ళకి లోవర్ ర్యాంక్ రాదు, వాళ్ళకు కూడా మంచి ర్యాంకులే ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇప్పుడు జమ్మూలో ఉన్న స్టూడెంట్కి వరంగల్లో సీట్ వచ్చింది అనుకోండి, అమ్మో అంత దూరం ఎందుకు వెళ్తాం, మనం జమ్మూలో సిఎస్సీ చేయొచ్చు కదా అనే ఫీలింగ్ ఉండొచ్చు. మణిపూర్లో ఉన్న స్టూడెంట్కి మణిపూర్లో కాకుండా వరంగల్లో మెకానికల్ వచ్చింది అనుకోండి, అంత దూరం ఎందుకు రా బాబు, మణిపూర్లోనే సిఎస్సీయో ఈసీయో ట్రిపుల్ ఈయో మెకానికల్ ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, హోమ్స్టేట్ రాలేదా నీకు అని అడుగుతారు. ఎవరికి వాళ్ళది ఇన్స్టిట్యూట్ వెయిట్ అనిపిస్తుంది ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేసినప్పుడు. ఆ ఫ్యాక్టర్స్ అనేవి వాళ్ళ ఫిజికల్ స్ట్రెంగ్త్ కావచ్చు, మెంటల్ ఇల్నెస్ కావచ్చు, లేదా ఇంకే విధమైనటువంటి ఫ్యాక్టర్స్ అయినా డిపెండ్ అవ్వచ్చు. ఓకేనా? దూరం అనే ఫ్యాక్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో ఫస్ట్ గన్ షాట్గా నేను వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ని మాత్రమే పెట్టుకోవాలి అనే ఫీలింగ్ మీలో స్ట్రాంగ్గా ఉండాలి. ఖాళీలు మాత్రమే ఇవి, ఖచ్చితంగా అక్కడ మీకు వస్తుందని గ్యారంటీ లేదు. ఎంతమంది అయినా ఆప్షన్ చేసుకోవచ్చు దాన్ని, నీకంటే ముందు ఎంతమంది ఉన్నారో తెలియదు. సో నాకు ఇక్కడ వచ్చేస్తుంది కదా సార్, నెక్స్ట్ ఆప్షన్ ఎందుకు పెట్టాలి, నేను ఆల్రెడీ 10 పెట్టాను పైన, 10 ఏదో ఒకటి వస్తుంది, 11 ఎందుకు పెట్టడం అని చెప్పి అనుకోవద్దు. 11 కూడా ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా అని సెర్చ్ చేసుకో. పెట్టడం మర్చిపోయానేమో, ఇంకేమో పెడితే వస్తుందేమో అనే ఆలోచనతో, ఇంకేమైనా వెళ్ళగలిగే కాలేజీలు ఉన్నాయా, ఇంకేమైనా వెళ్ళగలిగే బ్రాంచ్లు, నేను వెళ్ళాలనుకున్నటువంటి కాలేజీలో ఇంకేమైనా మిగిలిపోయిన బ్రాంచ్లు ఉన్నాయా, అలా వెతుక్కోవాలి మీరు. ఓకేనా? సో నాకు ఈసీఏ కావాలి అని ఉంది, ఈసీ మాత్రమే చేస్తాను అనుకుంటే ఓకే, నువ్వు ఈసీఏకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే, నువ్వు ఫస్ట్ వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషను, సెకండ్ వెళ్ళాలనుకున్నటువంటి ఇన్స్టిట్యూషను, అలా నువ్వు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఈసీఈ చేయాలనుకుంటున్నావు అవి మాత్రమే పెట్టుకో. మళ్ళీ ఎందుకు తర్వాత ట్రిపుల్ ఈ వచ్చిన తర్వాత బాధపడి లేకుంటే నేను వెళ్ళను, ఇప్పుడు నాకు క్యాన్సిల్ చేసుకోవచ్చా, నాకు డబ్బులు రిఫండ్ వస్తాయా, నేను ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేటువంటి టెన్షన్స్ ఎందుకు? నీకు కావాల్సిందని ట్రై చేసుకో, వస్తుంది వస్తే వెళ్ళండి కూడా, రాకపోతే నీకు అంతే వదిలేయడమే. అది ఏ ఇంటెన్షన్ అయినా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఇది అందరికీ ఆపాదించుకోండి. ఇవన్నీ కూడా సీట్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి ఆపాదించుకోండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించండి. జోసాలో జరిగినటువంటి మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కొంత అవేర్నెస్తో ఉండాలి, ఎవరి మీద డిపెండెంట్గా ఉండకండి. ఏమైనా డౌట్స్ వస్తే మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఫోన్లు చేయండి, ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను అండ్ గ్రూప్లో మీకు అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను. ఓకేనా? సో నాకు ఫోన్లు చేస్తున్నారు, నేను మాట్లాడుతున్నాను, అది వేరు, డెఫినెట్గా నా హెల్ప్ ఉంటుంది. ప్రతి నెంబరు ఫోన్ వచ్చినా అటెంప్ట్ చేయడం జరుగుతుంది, అర్థమవుతుందా? సో కాబట్టి ఇది కొంచెం క్లియర్గా 1-2 సార్లు వినండి, టెన్షన్ పడకండి. 3 అయితే వేకెన్సీ లిస్ట్ వస్తుంది, 3 ఆప్షన్స్ పెట్టుకోకండి, దయచేసి పెట్టుకోకండి. వేకెన్సీస్ లిస్ట్ మొత్తం కూడా తరువుగా ఒక రోజంతా చెక్ చేయండి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, అందులో నెంబర్లు ఇచ్చుకోండి, దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ అయితే ఫోన్లు చేయండి, ఖచ్చితంగా నేను గైడెన్స్ ఇస్తాను అండ్ గ్రూప్లో మీకు అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను.
రైట్. సో ఈ విధమైనటువంటి చాయిస్ ఫిల్లింగ్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగండి, మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో సెలెక్ట్ చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నా హెల్ప్ కావాలన్నా మాత్రం, నా యొక్క సలహాలు గైడెన్స్ కావాలంటే మాత్రం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది. థ్యాంక్ యూ.